ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంటే ఫీల్ అవుతున్నారు ప్రభాకర్. ఉన్నది ఉన్నట్టు జస్ట్ సింపుల్గా మాట్లాడుతున్నా ఫీల్ అవుతున్నారు. సరే, సో నేను అంటే ఇవాళ మెంబర్స్ తోటి నేను ఇంతవరకు డైరెక్ట్గా అంటే ఈ ప్యానల్ అనౌన్స్ చేసిన కంటే ముందు ప్రకాష్ తోటి తను ప్రెసిడెంట్గా నిలబడాలనుకున్నప్పటి నుంచి ఇప్పుడు దాకా చాలాసార్లు కలిసాం కానీ మెంబర్స్ని కలవలేదు. సో మిమ్మల్ని కొంచెం అడ్రస్ చేస్తూ మాట్లాడాలని అనిపించింది. మనది అసోసియేషన్ చాలా పాపులరే కానీ చాలా చిన్న అసోసియేషన్ మనది. యాక్చువల్గా ఈ అసోసియేషన్లో మనం అసలు పబ్లిక్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకే ఒక వ్యక్తికి ఉన్న ఒక బ్యాడ్ హ్యాబిట్ వల్ల ఇవాళ మనం ప్రతిసారి పబ్లిక్లోకి వెళ్ళాల్సి వచ్చినటువంటి దుస్థితి పట్టింది. ఆ వ్యక్తి ఎవరో నేను మీకు చెప్పక్కర్లా, ప్రముఖ శ్రీకృష్ణ పాత్రధారి. అతను తుమ్మితే ప్రెస్ మీటు, దగ్గితే ప్రెస్ మీటు. ఎందుకు అసలు ప్రస్తుతతో మనకు సంబంధం ఏముంది? అన్లెస్ మన సమస్య స్టేట్ లెవెల్లోనో లేకపోతే ఇంకెవరికైనా ప్రజలకైనా కష్టం కలిగించిన తర్వాత మనకు ఒక కష్టం కలిగిస్తే అప్పుడు వెళ్ళాలి. అతనికి ఆ హ్యాబిట్ ఏంటో అర్థం కాదు. మనం మా అసోసియేషన్ అందరినీ కూర్చోబెట్టి మాట్లాడచ్చు కదా, ఛానల్స్ని పిలిచి మాట్లాడతాడు. నాకు ఎప్పుడు నవ్వుకుంటాను, పైగా మాట్లాడిన తర్వాత కనీసం ఒక 45 మినిట్స్ చూడాల్సి వస్తుంది ఆ వీడియో. అది వెరీ డిఫికల్ట్ థింగ్ అన్నమాట. అప్పటికి ఫార్వర్డ్ చేసి కంటెంట్ ఏంటో చూస్తా, ఎక్కడి నుంచో మొదలైంది. సో అతనితో కొంచెం నాకు భయం, మిగతా వాళ్ళని ఎవరిని భయపడిన కానీ నేను అతను చూస్తేనే భయం వేస్తుంది. అలాగే లెంగ్త్ని బట్టి ఆ తర్వాత ఇంకా అతనిని ఇన్స్పిరేషన్గా తీసుకుని చాలామంది మాట్లాడితే ప్రెస్ మీట్లు. అఫ్కోర్స్ ఇది ప్రెస్ మీట్ కాదు కాబట్టి మాట్లాడతాను. అఫ్కోర్స్ నరేష్ నాకు మంచి ఫ్రెండే, క్లోజ్గానే ఉంటాడు. కానీ ఎంత ఫ్రెండ్ అయినా మరి అలా మాట్లాడి తట్టుకోలేం కదా, బాధగా ఉంటుంది. సరే, ప్రకాష్ ఎక్కడున్నాడు? ప్రకాష్ మాయబేడ ఉన్నావా? ప్రకాష్ అమ్మ, నేను అంత టైం తీసుకోను, సరదా కొంచెం మాట్లాడతాను. ప్రకాష్ రాజ్ మీకెవరు తెలియంది అంటే చాలా కొద్ది మందికి తెలిసింది. ఫ్రాంక్లీ టెల్లింగ్, నేను బీజేపీ సింపతైజర్. ప్రకాష్ రాజు ఒక కైండ్ ఆఫ్ కమ్యూనిస్ట్ భావాలు కలిగిన వాడు. అయితే నాకు ప్రకాష్ అంటే ఎస్ఏ మనందరికీ తెలుసు, హీఈస్ ఎన్ ఎక్స్ట్రాడినరీ యాక్టర్. హీఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ మన భారతదేశంలో వచ్చినటువంటి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్యారెక్టర్ యాక్టర్స్. అటన్నిటికంటే మించి ఈజ్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్ ప్రకాష్ రాజు. నిజంగా చెప్తాను, ప్రకాష్ రాజు నేను ఫ్రెండ్స్ని కాదు. ఆ కారణంతో మాత్రం ప్రకాష్ రాజు ఎవరు తెలియకపోదు. ప్రకాష్ రాజు బాగా ఎవరు క్లోజ్ అంటే మా అన్నయ్యకి క్లోజ్, చిరంజీవి గారు పక్కకి కూర్చుంటాడు. ఆ విధంగా మా అన్నయ్యకి ఎవరు క్లోజ్ అయినా మాకు క్లోజే. అయితే ప్రకాష్ రాజు యాక్చువల్గా చెప్పాలంటే ప్రకాష్ రాజుకి నాకు కూడా చాలాసార్లు ఎన్నో విషయాల్లో అభిప్రాయ భేదాలు వచ్చినాయి. దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్, అది ఎవరు ఉంటే ఉండే లేదు అది. బట్ ఒక వ్యక్తి నేను సర్వీస్ చేస్తాను ముందుకు వచ్చినప్పుడు అందులో ప్రకాష్ రాజు లాంటి వాడు ఫస్ట్ టైం ప్రకాష్ రాజు వచ్చినప్పుడు మా అన్న ఒక మాట చెప్పాడు, అరే ప్రకాష్ వస్తున్నాడు, ప్రకాష్ చేయటం గురించి అంటే నువ్వు గబుక్క. లాస్ట్ టైం నేను మన నరేష్ ప్యానల్కే సపోర్ట్ చేశా, ఎందుకంటే జీవిత గారు ఒకసారి చాలాసార్లు నాకు ఫోన్ చేస్తే నేను ఎందుకు తీలేకపోయాను. ఒకరోజు ఫోన్ చేశాను, సరే ఆవిడ ఫోన్ చేస్తే ఇట్లా మీ సపోర్ట్ కానీ లేదమ్మా నేనే వస్తానని చెప్పాడుకెళ్ళి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చాను. నేను సపోర్ట్ ఇవ్వటం వల్ల ఖచ్చితంగా నరేష్ ప్యానల్ గెలిచింది అని మాత్రం నేను అన్నాను. ఎందుకంటే నా సపోర్ట్ అయితే ఉంటుంది, అంతేగాని నేను ఎవరి వైపు నిలబడితే వాళ్ళు గెలుస్తారు అనేటువంటి అహంకారం కానీ అలాంటి అంత గొప్ప ఆలోచన నాకు లేదు. ఐ విల్ జస్ట్ సపోర్ట్ ఎనీ వన్ హూమ్ ఐ లైక్. సో ఇక్కడ ప్రకాష్ రాజుని గురించి మాట్లాడితే అన్నయ్య అడిగాడు, నువ్వు ఎవరికన్నా గబుక్కని మాట ఇచ్చావని. లేదన్నయ్య అన్న, సరే ప్రకాష్ అంటే 100% మంచి చాయిస్ అన్న. కానీ ఇమ్మీడియట్గా దాన్ని స్వాగతించాను, ఎందుకంటే ఒక అనుభవజ్ఞుడు, ఒక తెలియగలవాడు, ప్లస్ మంచివాడు, ఇది చాలా రేర్ కాంబినేషన్స్ ఇవి. అలాగే
ఒక కైండ్ ఆఫ్ యాక్టివిస్ట్. ప్రకాశ్ సార్ చూడకల సైలెంట్గా ఉంటాడు కానీ కరెక్ట్గా వదిలితే చాలా చాలా గట్టిగా కళ్ళు తిరిగిపోలే మాట్లాడగలడు. ఎందుకంటే ప్రకాశ్ రాజ్ని నేను ఒక డిబేట్లో చూశాను, ఎవరితోనో కాదు, నేను అభిమానించే బీజేపీ సుబ్రహ్మణ్య స్వామి తోటి. ఈ విషయం చాలామందికి తెలీదు. ఆ డిబేట్ నేను ఫుల్గా చూశాను. ఇండియా టుడే వాళ్ళగా చేసింది ప్రకాష్. ఆ డిబేట్లో ఆయన చాలా సీనియర్ మోస్ట్, ఎవరు మన సుబ్రహ్మణ్య స్వామి గారు సీనియర్ మోస్ట్, లాయరు, లాజిక్ అన్నీ తెలిసిన వ్యక్తి ఆయన, అండ్ హార్డ్ కోర్ బీజేపీ. అయితే ప్రకాష్ అడిగిన క్వశ్చన్స్ చాలా హానెస్ట్గా ఉన్నాయి, కొన్ని జెన్యున్గా ఉన్నాయి, కొన్ని అతని పాలసీని రిప్రజెంట్ చేసేది ఉన్నాయి, తను ఏదైతే ఐడియాలజీ ఉందో అది రిప్రజెంట్ చేస్తున్నాయి. యూజువల్గా ఇద్దరికి మధ్యలో ఐడియాలజికల్ ఇది ఉంటుంది. బట్ ఆ డిబేట్లో ఆయనకున్న అపారమైన ఎక్స్పీరియన్స్ తోటి ప్రకాష్ రాజన్ చాలాసార్లు డామినేట్ చేయాలని ట్రై చేశాడు, ఒక రకంగా చేసినట్టే. అయితే ఆ డిబేట్లో ప్రకాష్ రాజు విన్ అయ్యాడా లేకపోతే ఆయన విన్ అయ్యాడా సెకండరీ. ఫస్ట్ మీకు ఎవరికైనా మీకు ఐడియా ఉందో లేదో తెలియదు కానీ సుబ్రహ్మణ్య స్వామి లాంటి ఒక హైలీ ఇంటెలిజెంట్, హైలీ నాలెడ్జ్డ్ పర్సన్, ఎలాంటి వాళ్ళంతటి లాజిక్తో కొట్టగలిగే దమ్మున్నవాడు, అతనితోటి డిబేట్ చేసిన వాడు ప్రకాష్ రాజు. ఆ దమ్ము మాకెవరికి లేదు నిజంగా చెప్పాలంటే. ఇదే యాక్చువల్గా చెప్పాలంటే ప్రకాష్కి ఈ ఎలక్షన్స్ అనేవి అతని ఆలోచనకి చాలా చాలా చిన్న విషయం ఇది. కానీ నాకు ఎక్కడ నచ్చాడంటే నేను వచ్చి సర్వీస్ చేస్తానన్నప్పుడు నిజంగా ఆలోచించా, ఇంత తెలియగలవాడు, ఇంత మంచి ఐడియాలజీ ఉన్నవాడు, దో వీ హ్యావ్ డిఫరెన్సెస్, ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉండొచ్చు కదా, బట్ మనిషి మంచివాడా కాదా అనేది ఇంపార్టెంట్. ప్లస్ తను ఎన్నో సర్వీసులు చేసిన విషయం నేను విన్నాను. ఇతను వచ్చి చేస్తున్నప్పుడు నేను అడిగా, ఒకటే ఒకటి అడిగాను, ఏంటంటే ప్రకాష్ రాజు ఇవాళ భారతదేశంలో ప్రతివాడికి కావాలి, చిన్న సినిమా తీసేవాడికి కావాలి, పెద్ద సినిమా తీసేవాడు ప్రకాష్ రాజు కావాలి. ప్రకాష్ రాజు అనే వాళ్ళు ఒక సాల్ట్ అంటాడు కూరలో, అది లేకపోతే చప్పగా ఉంటుంది. అది ప్రకాష్ రాజు రేంజ్. మాతో పాటు చాలామంది క్యారెక్టర్ యాక్టర్స్ ఉండేవాళ్ళు, ఏ మాకేం తక్కువ ఆ ప్రకాష్ రాజు కన్నా అనేవాడు. అరే ఒప్పుకోండి రా, అట్లీస్ట్ వాడు మనకన్నా మంచి యాక్టర్ అనేది ఒప్పుకున్నావురా కొన్నారు ప్రకాష్ కొంతమంది పేరు చెప్తాను తర్వాత. మాకేంటే అతనే ఏం చేస్తాడు, ఏం చేస్తాడు కలిసి ఏమన్నా చేతకారుడా ఎవరుకున్నారు, అతని టాలెంట్ ఏంటి మనం అందరూ యాక్సెప్ట్ చేయాలి. ఈ సమ్ వేర్ ఎక్కడ ఒక లెవెల్లో ఉన్నాడు ఒక గొప్ప క్యారెక్టర్ యాక్టర్గా, లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అమాయకుడు, అమాయకత్వమైన అమాయకంగా ఉంటుందా? మూడు సార్లు రెండు సార్లు ప్రకాష్, ఐదు సార్లు నాకు మూడు సార్లు గుర్తుంది, ఐదు సార్లు నేషనల్ బెస్ట్ యాక్టర్ ఇచ్చారు ఇంత వ్యక్తి. కాబట్టి నేను ఏమడిగానంటే ప్రకాష్ రాజు నిలబడతాడంటే నాకు షాక్ అయ్యాను, ఎందుకంటే ప్రకాష్ రాజు ఇటు వస్తాడని ఆలోచన నాకు లేదు. అంటే సో బిజీ, సో టాలెంటెడ్. నేను అడిగాను, నువ్వు టైం ఇవ్వగలుగుతావు మరి మాస్ సెషన్కి? నా ఫస్ట్ క్వశ్చన్ అది. ఎందుకంటే ఇక్కడ చేయాలంటే వన్ హ్యాస్ టు డెడికేట్ లాట్ ఆఫ్ టైం అన్నప్పుడు తను, నేను ఎంత పని చేసినా మాస్ సెషన్కి నాదంటూ ఒక టైం 100% ఇస్తాను, ఇంకా ఎక్కువ కూడా ఇస్తాను, అవసరమైతే కొన్ని సినిమాలు కూడా వదులుకుంటాను తప్ప నేను మా అసోసియేషన్ ఇస్తానని నాకు 1-to-1 ప్రామిస్ చేశాను. అదే నేను అడిగింది ప్రకాష్. అంటే ఇవాళ ప్రకాష్ రాజు, సారీయా ప్రకాష్ రాజు, నేను ఇది ఆఫ్ ది రికార్డు ఇన్కమ్ ట్యాక్స్కి, సినిమాకి మినిమం 1 crore తీసుకోకండి దమ్మున్నవాడు, తను సరదాగా ఒక 10 రోజులు మానేస్తే అవుట్, 1 crore అవుట్, అయినా తను పనిచేస్తావు వచ్చాడు. అలాంటి ప్రకాష్ రాజు కర్ణాటక నటుడా, తెలుగువాడా, అరే ఆడుతున్న భారతీయ నటుడు రా బాబు, హీఈస్ రిప్రజెంటింగ్ ఇండియా, భారతదేశాన్ని రిప్రజెంట్ చేసేటువంటి అతి కొద్ది మంది నటులు. ఈవెన్ హిందీలో కూడా పెద్ద పెద్ద స్టార్స్ కూడా సౌత్ ఇండియా సినిమాలు యాక్ట్ చేయాల, చేసిన వాడు ఇతను ఒక్కడే ఆల్ ఇండియాలో. ఇక తొలి సినిమా చేసావు ప్రకాష్, నువ్వు చెయ్యి సినిమా ఏముంటుంది అండి, భారతదేశంలో ఎన్ని లాంగ్వేజ్లు ఉన్నాయో అన్ని లాంగ్వేజ్లు చేశాడు, ఇంకా కొరియా అలాంటి లాంగ్వేజ్లు చేయాలి తప్ప లిపిలేన్ లాంగ్వేజ్ కొన్ని ఉంటాయి అవి కూడా చేశాను ఆయన ఒక రికార్డ్ అవుతుంది.
ఏదైనా చేస్తాడు. అదే చేస్తాం, ఏది చేయకుండా చాతకారు. అరే ఒకసారి తను సింబలిజం మాట్లాడాడు, నేను షాక్ అయ్యా. ఆఖరికి శ్రీలంక సినిమా కూడా చేశాడు. ఇంగ్లీష్ అంత చేశావు ప్రకాష్? చేశాడంట. సో చాలా చాలా రేరెస్ట్ టాలెంట్ ఉన్న వ్యక్తి. ఇలాంటి వాడు భారతదేశంలో సపోజ్ ఇవాళ ప్రకాష్ రాజ్కి బీజేపీ ప్రభుత్వానికి ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉంది, కానీ మా అసోసియేషన్కి ఏదైనా సమస్య వస్తే డైరెక్ట్గా నరేంద్ర మోడీతోటి అమిత్ షా తోటి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఐడియాలజీ మాట్లాడగలిగి ఏదైనా తేగలిగే దమ్మున్నాడు. మీకుందా? మీ ఫ్యామిలీకి ఎవరికైనా ఉందా? లేదు. పైగా ప్రకాష్ రాజ్ తెలుగుడు కాదు. వాడు తెలుగుడు కాదు కానీ తెలుగు సినిమాలు అవసరమారా? ఏంటయ్యా మీ పద్ధతులు? ఎంతకాలం పాటు ఇంకా నేను నాది అనే సంకుచితమైన ఆలోచనలతో చేస్తారు మనుషులుగా? మనం గ్రోనప్ అవ్వాలి. మనిషి వయసు వచ్చే కొద్దీ పరిణితి చెందాలి, మెచ్యూరిటీ రావాలి. వయసు వచ్చే కొద్దీ అలా తగ్గిపోయి ఉండకూడదు, అలాగ సంకుచితంగా మారిపోకూడదు. ఇవాళ ఇండస్ట్రీలో నేను చాలాసార్లు విన్నాను ప్రకాష్, ఈ మధ్యకాలంలో నీ విషయం వచ్చినప్పుడు నువ్వు ఎంతోసార్లు ఎన్నోసార్లు ఎంతో ప్రేమగా మాట్లాడిన వాళ్ళు కూడా, లైక్ కోట శ్రీనివాసరావు, ఇంక ఇద్దరు ముగ్గురు పేర్లు, బాబుమోహన్ గారు, వీళ్ళందరూ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగానే ప్రకాష్ రాజ్ ఎవరేనండి? ఇంత జలస, ఇంత అసూయ. పోనీ అతను ఏమన్నా దీనివల్ల ఏమైనా 10 రూపాయలు సంపాదిస్తాడా? కనీసం ఏమైనా ఇది ఉంటుందా? ఎక్స్ట్రాగా ప్రకాష్ రాజ్కి ఏమన్నా కిరీటం అని పెడతావా? నెత్తి మీద ఇది ముళ్ళ కిరీటం లాంటిది. ఆ ముళ్ళ కిరీటం నేను భరించి రక్తాలు కారినా సరే బ్రహ్మాండంగా చేస్తాను. ముందుకు వచ్చాడు అలాంటి వాడికి కదా మనం సపోర్ట్ చేయాలి. మా అసోసియేషన్కి 2వ సారి చేయడానికి నాకు అవకాశాలు చాలాసార్లు వచ్చినాయి, కానీ ఎందుకు చేయలేదంటే ఆ రెస్పాన్సిబిలిటీ ఒకసారి చూశాను, చాలా గట్టిగా ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఆ రెస్పాన్సిబిలిటీని ఎంజాయ్ చేస్తారు, రెస్పాన్సిబిలిటీగా తీసుకోరు. హిజ్ హైనెస్ అని పిలవాలంట కొంతమందిని అసోసియేషన్కి వెళ్తే. నాకు తెలిసి బ్రిటిష్ రాజును కానీ బ్రిటిష్ క్వీన్ కానీ పిలుస్తారు, కనీసం మన నరేంద్ర మోడీని కూడా మనం పిలవం, మన పిఎం అంటాం. లేకపోతే ప్రెసిడెంట్ గారిని, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని ఏదన్నా అలాంటి గౌరవ పదంతో వెళ్తాం. కానీ ప్రకాష్ రాజ్కి 100% సపోర్ట్ ఇస్తాం. ఇంకొక మాట, నిన్న ప్రకాష్ రాజ్ టీవీ నేను నిన్నప్పుడు చూసినప్పుడు నేను కొంచెం తక్కువ చూసాను, ఎందుకంటే మా తేజ్ బాబు గుంటలో నేను యాక్సిడెంట్ అవ్వటం వల్ల గత 20 రోజుల నుంచి నేను కొంచెం ఫోకస్డ్గా లేను. ఆ తర్వాత అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాను. మంచు విష్ణు ఎందుకు అలా అన్నాడు అర్థం కాల. ప్రకాష్ని ఛాలెంజ్ చేశాడు, నువ్వు పవన్ కళ్యాణ్ వైపు ఉంటావా, ఇండస్ట్రీ వైపు ఉంటావా? ఏంటి అసలు ఈ క్వశ్చన్ ఏంటి? సరే ప్రకాష్ రాజ్ని అనడానికి ఏదో మా రాష్ట్రం కాదు అని చెప్పచ్చు. కళ్యాణ్ బాబు ఏంటి, తెలుగుడు కదా, తెలుగు ఆర్టిస్ట్ కదా, ఏం ఆలోచిస్తున్నారు, ఎట్లాంటి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారో నాకేం అర్థం కావట్లా. మధ్యలో నేను ప్రకాష్ రాజ్కి సపోర్ట్ ఇచ్చినందుకు ఎప్పుడో జరిగిన మా అసోసియేషన్ బిల్డింగ్ గురించి అది ఎత్తారు కొంతమంది. ఎన్నిసార్లు ఎత్తారు నాయన అది బిల్డింగ్ గురించి? అది మా అసోసియేషన్లో అట్లీస్ట్ చిన్న చిన్న ఆర్టిస్టులు మాదంటూ కూర్చుంటానికి ఒకటి ప్లేస్ పెట్టాం. ఈ రైటర్స్ అసోసియేషను, డైరెక్టర్స్ అసోసియేషన్ కూడా ఇప్పటికీ అక్కడే ఉన్నాయి. అది దాంట్లో మన మా అసోసియేషన్కి అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ 140-170 square yards ఉంది మనకి. దాన్ని మేము కొన్నప్పుడు దాదాపు 90 lakhs అయింది. ఆ డబ్బు ఎందుకు మేము పెట్టామంటే ఆ డబ్బు అకడే ఉంటే ఇయర్లీ 8 లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. అది కట్టకుండా ఉండటానికి కోసం అప్పట్లో ఉన్నటువంటి మల్లికార్జునరావు గారు సెక్రటరీ, పరుచూరి బ్రదర్స్, చాలా ఆత్మీయులైన వ్యక్తులు మన మోహన్ బాబు గారికి, అలాగే నాకు సెక్రటరీ నిలబడిన శివాజీ రాజా ఓడిపోయాడు. మోహన్ బాబు గారు సెలెక్ట్ చేసినటువంటి, నేను సపోర్ట్ ఇచ్చినటువంటి మల్లికార్జునరావు గెలిచారు. సో మేము మాకేం ఏ ఫీలింగ్ లేదు, గుడ్. మే వీళ్ళందరూ ఓకే అనిన తర్వాతే కొన్నాం. సరే ఇప్పటికి ఒకవేళ నేను ఏదన్నా తప్పు చేసి కొనుంటే కూడా ఆ డబ్బు అట్లా ఉండుంటే బాగుండేది. దాన్ని 40 లక్షలకు 35 లక్షలకు ఎదురు రిజిస్ట్రేషన్ కూడా వీళ్ళే కట్టి
35 లక్షలకు 36 లక్షలకు ఉన్నారు. ఇప్పుడు కనుక ఆ ల్యాండ్ ఉంటే, ఇప్పుడు కనుక అది ఉండుంటే మనకున్న 150 గజాల్లో మినిమం 100,000 రూపాయలు చీ అనుకున్న రేట్ అనమాట. అది చాలా చెత్త తక్కువ రేట్ అనుకుంటే అది 1.5 crore వర్త్ ఆఫ్ ల్యాండ్ అది మనకుంది. అది అది అమ్మబడదు పేరు. దానికి ఆన్సర్ లేదు నరేష్ దగ్గర నుంచి కానీ, లేకపోతే ఎందుకంటే నరేషే సంతకం పెట్టాడు, శివాజీ రాజా ప్రెసిడెంటు. అయితే ఎందుకు అమ్మారు ఏంటనేది అనే వాళ్ళ మీద నేరం మోపట్లా. ఎందుకంటే మోహన్ బాబు అన్నయ్య గారు నన్ను అడిగారు, నా పేరు చెప్పలేదు పాపం ఆయన, ఆయనకి ఎందుకు అనుకున్నాయి తక్కువకి అంత ఎక్కువ కొనడం ఎందుకు, అంత తక్కువ అమ్మడం ఎందుకు అని. ఎక్కువ కొనందుకు నేను సాయంత్రం చెప్పాను, తక్కువ కొనందుకు మీకు కృష్ణుడిలా కాపలా కాస్తున్నాను కదా, అతను అడగాలి కదా మీరు, నన్ను ఎందుకు అడుగుతున్నారు అర్థం కదా. ఇది నేను చెప్తున్నాను యాక్చువల్గా. ఒకడైతే చెప్పగలుగుతాం, ఇంకొక మాట విన్నాను ప్రకాష్, మరి ఎంతవరకు నిజమో అబద్ధమో నాకు తెలీదు. ఆర్టిస్టులకి ఫస్ట్ టైం మా అసోసియేషన్ మెంబర్లకి డబ్బు ఆశ చూపిస్తున్నారు అని విన్నాను. అది ఎంతవరకు ట్రూ నాకు తెలీదు. అంటే ఆల్రెడీ మేము 10,000 ఇచ్చాం, ఇంకొంతకాలం తర్వాత మీకు ఇవ్వబోతున్నాము అని మాట. అంటే ఇంక ఇది ఇక మా అసోసియేషన్ని నేను ఒకసారి ఎందుకో మాట అన్న, మా అసోసియేషన్ మసకబారిపోయింది అని. అంటే ఈ చిన్న చిన్న ఇష్యూస్ వల్ల ఇప్పుడు చెప్తున్నాను, మా అసోసియేషన్ మసకబారబోతుంది. మా అసోసియేషన్ మెంబర్స్ యొక్క ప్రతిష్టని దిగజార్చడానికి జరగబోతుంది కుట్ర అని విన్నాను. అది ఎంతవరకు ట్రూ ఫాల్సో నాకు తెలియదు. ఈ ప్లీజ్ బట్ అసోసియేషన్ మెంబర్స్ని ఎవరిని కూడా అలాంటి ప్రలోభాలకు లొంగద్దు. ఎందుకంటే మీకు ఒక లాంగ్ ఫ్యూచర్ చూపించడానికి వచ్చాడు ప్రకాష్. నేను ఇవాళ మనస్ఫూర్తిగా చెప్తున్న విషయం ఏంటంటే ప్రకాష్, ఈ 2 సంవత్సరాలు కాదు ప్రకాష్, నీలంటోడు కనీసం 3 టర్మ్స్ ఉంటే కానీ మా అసోసియేషన్ పొజిషన్ టాప్ లెవెల్కి వెళ్ళదు. చాలా తెలియగలడు ప్రకాష్, తను ఎలా చేస్తానో అనేది మా అందరికీ ఒక బ్లూ ప్రింట్ చూపించాడు. మేము అమాయకంగా ప్రకాశ్ వెనకాల పడిపోయి ప్రకాశం అనుకోవడం అన్న, తను చూపించాడు ఇది చేయగలుగుతానని పాసిబిలిటీ చూపించాడు. సో ప్రకాష్, మా అందరి సపోర్టు నీకుంటుంది, మా అసోసియేషన్లో ప్రతి ఒక్కరి సపోర్ట్ ఉంటుంది. ఒక్క మాట ప్రకాష్ అన్న మాట మీకు చెప్తున్నా, నాకు చాలా బాగా నచ్చిన మాట ప్రకాష్ మాట్లాడిన మాట, ఎలక్షన్స్లో ఎవరు నిలబడిన వాళ్ళు ఎవరు ఓడతారు గెలుతారు గెలుస్తారు కాదు, మంచివాడిని ఎన్నుకుంటే మీరు మెంబర్స్ గెలుస్తారు, చేతకాన వాళ్ళని ఎన్నుకుంటే మీరే ఓడిపోతారు. సో ప్రకాష్ రాజుకి విన్నింగ్ అండ్ డిఫీట్ చాలా చిన్న విషయం. ఎందుకంటే గెలిస్తే నెత్తి మీద ఇంత పెద్ద రాయి పెట్టినట్టు, బట్ మోయటానికి రెడీగా ఉన్నాడు. తనకి ఏం కా గెలిచినా గెలవకపోయినా తనకి ఏం ఫరక్ పడదు. కానీ అక్కడ దాన్ని ఒక ప్రెస్టేజ్గా తీసుకున్నారు, ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిపించాలని. అంత కంగారు ఎందుకు? ఈ 2 ఏళ్ళ తర్వాత నిలబడచ్చు, ఆ తర్వాత నిలబడచ్చు. తెలుగు వాళ్ళం అందరం కలిసి తెలుగు వాళ్ళని నిలబెట్టుకుందాం అంటే మనవాళ్ళు ఇంకెక్కడ యాక్ట్ చేయట్లేదా? కోడ శ్రీనివాసరావు తమిళ్లోను లేకపోతే కన్నడలోనూ హిందీలోను యాక్ట్ చేయలేదా? వాళ్ళు అనుకుంటే వీళ్ళు యాక్ట్ చేస్తారా? ఏంటిది ఈ ఈ నీచమైనటువంటి ఈ సంకుచితమైన ధోరణి ఏంటి? బ్రేక్అవుట్ రండి బయటికి. మీరు లేకపోతే మీ పిల్లలు మీ భవిష్యత్ తరాలు కూడా భారతదేశం అంతా యాక్ట్ చేయాలని కోరుకోండి. ఓన్లీ తెలుగులోనే ఉండిపోతారు ఏంటి? వద్దు ఈ ఈ సంకుచితం ఆలోచించి బయటికి రండి. ప్రకాష్, మనస్ఫూర్తిగా మేమందరం నీ వెనకాల ఉన్నాం, నిన్ను 100% గెలిపించడానికి మా సాయశక్తులు కృషి చేస్తాం. అండ్ ఈ ఒక్కసారి కాదు ప్రకాష్, నువ్వు స్టేజ్ మీద మాట ఇవ్వాలి, నువ్వు గెలిచిన తర్వాత ఇంకొక 2 టర్మ్స్ చేస్తానని మాట ఇవ్వు. దట్స్ వాట్ వీఆర్ డిమాండింగ్ అండ్ ఆస్కింగ్. ప్లీజ్ ప్రకాష్, ఆల్ ద బెస్ట్. ఆల్ ద మెంబర్స్ ఖచ్చితంగా నేను చెప్తాను, ప్రకాష్ రాజు ఏదైతే ప్రామిస్ చేస్తాడో ఇంకా ఇంకా తన ఫుల్ మేనిఫెస్టో నాకు కూడా తెలీదు, నాకు చూచాయిగా తెలుసు, ఐ మీన్ టూకిగా తెలుసు. అది నేను అన్నీ నేను చెప్పడం కరెక్ట్ కాదు, తనే ఇవాళ రేపట్లో ఇవాళ ప్రెస్ మీట్ ఉందో లేకపోతే ఇవాళ తను అనౌన్స్ చేస్తాడు. నేను చెప్తున్నాను గ్యారంటీ, ప్రకాష్ రాజు ఏదైతే చెప్తాడో అది చేసి చూపిస్తాడు. మనం ఒకవేళ గుంతమ్మ కోరికలు కోరుకొని మనం ఏదైనా అడిగితే మా అబ్బాయిని అమెరికా పంపించు ప్రకాష్, లేకపోతే మా అబ్బాయికి కొత్తగా చంద్రమండలంకి వెళ్తే రాకెట్ దాంట్లో ఏం చేయలేకపోవచ్చు. కానీ మనందరికీ మా అసోసియేషన్లో ఎవరికి ఎవరికి ఏ అయితే అవసరాలు ఉన్నాయో
అవన్నీ తను ఏదైతే ప్రామిస్ చేస్తాడో అది 100% నెరవేర్చేటువంటి వ్యక్తి ప్రకాష్. వీఆర్ ఆల్ దేర్ విత్ యూ ప్రకాష్, వీఆర్ ఆల్ బిహైండ్ యూ, విల్ సపోర్ట్ యూ హార్ట్ఫుల్లీ. థ్యాంక్ యూ.